మెదక్ జిల్లా రామేంపేట మండలం అక్కన్నపేట గ్రామంలో ఫైలేరియా సర్వే కార్యక్రమాన్ని జిల్లా మలేరియా అధికారి కుమారస్వామి ప్రారంభించారు. మెదక్ జిల్లాను పైలట్ ప్రాజెక్టు గా తీసుకుని ప్రభుత్వం ఫైలేరియా సర్వే చేపడుతున్నట్లు తెలిపారు. పలు గ్రామాలలో ప్రజల రక్త నమూనాలు స్వీకరించి ల్యాబ్ కు పంపిస్తామన్నారు. ఫైలేరియా వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు ఈ సర్వే చేపడుతున్నామన్నారు. మెదక్ జిల్లాలోని చేగుంట, చినశంకరంపేట, రామేంపేట, శివంపేట, హవేలీ, గన్పూర్ మండలాల్లో సర్వే చేపట్టినట్లు ఆయన తెలిపారు. అనుమానిత వ్యక్తుల నుంచి రక్త నమూనాలు సేకరించి ల్యాబ్ కు పంపించడం ద్వారా ఫైలేరియా వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు కుమారస్వామి తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న సర్వేకు ప్రజలు సహకరించాలని, బోధకాలు నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి కుమారస్వామి, పిహెచ్ఎన్ సత్యమ్మ, వైద్య ఆరోగ్య సిబ్బంది సునంద తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. ఈ రోజు టాస్ ప్రోగ్రామ్ కింద, అంటే ట్రాన్స్మిట్ అసిస్టెంట్ సర్వే ప్రోగ్రామ్ కింద, ఫైలేరియా మైక్రో ఫైలేరియా ఎంతవరకు రక్తనమూలాల్లో ఉందనేది సర్వే ప్రోగ్రామ్ అనమాట. ఇంతకుముందు 14 ఇయర్స్, దాదాపు 15 సంవత్సరాలు మనం ఎండిఏ ప్రోగ్రామ్ కింద ఇల్లు తిరిగి టాబ్లెట్స్ పంచినాము. దానిలో పోయిన సంవత్సరం మనకు బిలో 1 కేజీ చేగుంటలు వచ్చింది కాబట్టి గవర్నమెంట్ ఈ టాస్ ప్రోగ్రామ్ కింద మెదక్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసి జిల్లా మొత్తంలో 18 సైట్లను ఫిక్స్డ్ సైట్, 9 ఫిక్స్డ్, ర్యాండమ్ కింద చేసినారు. అయితే దీనిలో కూడా ఇప్పుడు రక్త నమూనాలు 300 దానిలో భాగంగానే అక్కన్నపేటలో సర్వే ఈరోజు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము. దాన్ని ఒకవేళ అట్లానే ఆశిద్దాం, ఫ్రీ కావాలనే కోరుకుందాం. మొత్తం జిల్లా మొత్తంలో మీ మండలంలోనే, ఇక్కడ రామాయణపేట మండలంలోనే 561 కేసులు ఉన్నాయి. 1800లో 130 కేసులు ఇక్కడే ఉన్నాయి అన్నమాట. దీనికి ఇప్పుడు అక్కన్నపేట గ్రామస్తులు కొంచెం మా వైద్య సిబ్బందికి అందరూ సహకరించి, రాత్రి తీసేది కాబట్టి కొంచెం సహకరించాలని కోరుకుంటున్నాం.